ఓకే అండి. సో ఏపీ స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ 2014, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 సంబంధించి కంటిన్యూషన్గా చెప్తున్నాం. ముఖ్యంగా భాగాల విషయంలోకి వచ్చినట్లయితే మనం గత క్లాస్లో పార్ట్ 6 వరకు నేర్చుకున్నాము. పార్ట్ 6 నుంచి పార్ట్ 12 వరకు కూడా నేర్చుకున్నాము. భాగము, ఆ భాగంలో ఉన్నటువంటి అంశము ఏ సెక్షన్ వరకు ఆ భాగం ఉంటుంది అనేది మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా పార్ట్ 6 వరకు నేర్చుకున్నాం కాబట్టి పార్ట్ 7 ఏంటంటే కార్పొరేషన్ యొక్క ప్రొవిజన్స్ అండ్ కార్పొరేషన్స్ యొక్క ప్రొవిజన్స్ అండ్ కార్పొరేషన్ యొక్క ప్రొవిజన్స్ ఏ సెక్షన్స్ నుంచి ఉన్నాయంటే 68 నుండి 75 మధ్య ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ పార్ట్ 8 అండి, భాగం 8, ఇవి సర్వీసెస్ సంబంధించిన నిబంధనలు. ఏ సర్వీసెస్ అన్ని? పబ్లిక్ సర్వీసెస్, అయితే యూపీఎస్సీ కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు. అంటే సర్వీస్ సంబంధించినటువంటి నియమాలు కూడా మనం భాగం 8 నేర్చుకుంటాం. ముఖ్యంగా ఇవి 76 నుంచి 83 వర్గాల సెక్షన్స్లో ఈ సర్వీసెస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే 9వ భాగంలో జలవనరుల నిర్వహణ మరియు అభివృద్ధి, అంటే వాటర్ రిసోర్సెస్ అండి, జలవనరుల నిర్వహణ మరియు అభివృద్ధి. అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా మనకి కృష్ణా వాటర్ బోర్డు కానీ, గోదావరి వాటర్ బోర్డు కానీ, తుంగభద్ర వాటర్ బోర్డు కానీ, ఇవన్నీ కూడా ఈ సెక్షన్లో అంటే 9వ భాగంలోనే 84 నుంచి 91 మధ్య ఉన్నటువంటి సెక్షన్స్లో పేర్కొనడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ భాగంలోకే చెందుతుంది. అలాగే నెక్స్ట్ పార్ట్ 10, మౌలిక సదుపాయాలు, ప్రత్యేక ఆర్థిక కొలమానాలు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్పెషల్ ఎకనామిక్ మెజర్స్ అంటారు. ఇవి 92 నుంచి 94 వరకు, 92 నుంచి 94 వరకు ఉన్నటువంటి అంశాలు అంటే సెక్షన్స్. అలాగే 11వ భాగం ఉన్నత విద్యకు సంబంధించినటువంటి నియమాలు, నిబంధనలు. సో మనకి మొత్తంగా ఒకే ఒక సెక్షన్ ఉంది, 95. చివరిగా 12వ భాగంలో లీగల్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ అండ్ చట్టబద్ధతకు సంబంధించి మరియు మిస్లేనియస్ కొన్ని ఇంకేదైనా ఇతరత్రంగా ఉంటాయి, అంటే పై భాగంలో ఏమైనా వదిలేసి ఉంటే మిగతావన్నీ కూడా చివరి భాగంలో చేర్చడం జరిగింది. అవి 96 నుండి 108వ సెక్షన్ వరకు ఉన్నాయి. సో మొత్తం 12 భాగాలు, 108 సెక్షన్లు, 13 షెడ్యూల్స్ అండి. 12 భాగాలు, 108 సెక్షన్లు, 13 షెడ్యూల్స్ గురించి మనం చెప్పుకుంటాం. సో దీనిలో భాగంగా ఇవి పార్ట్స్ కింద మనం తీసుకుంటాం. అలాగే షెడ్యూల్స్, షెడ్యూల్స్ మొత్తం కూడా 13 ఉన్నాయి. షెడ్యూల్స్ మొత్తం కూడా 13 ఉన్నాయి. ఈ 13లో మొదటి షెడ్యూల్ ఏం చెప్తున్నాయంటే దాని హెడ్డింగ్ ఏముంటుందండి, సెక్షన్ 13 సంబంధించి అని అంటుంది. సో సెక్షన్ 13, సెక్షన్ 13 అనేది ఇక్కడ అభ్యర్థులు గమనించాలి, లింక్ టు ద పార్ట్. ఏ భాగానికి రిలేటెడ్గా అంటే 2వ భాగానికి రిలేటెడ్గా ఉంటుంది అండి, 2వ భాగానికి రిలేటెడ్గా ఉంటుంది లేదా 3వ భాగానికి రిలేటెడ్గా ఉంటుందా. అంటే ఈ సెక్షన్ 13 అనేది మనం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చెప్పుకున్నామో దానికి రిలేటెడ్గా ఉంటుంది. అంటే సెక్షన్ 13 సంబంధించి రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీని సంబంధించి, ఆ ఎన్నిక ప్రక్రియ సంబంధించి నియమాలండి సెక్షన్ 13 సంబంధించి. అలాగే 2వ షెడ్యూల్లో చాలా జాగ్రత్తగా గమనించాలి, పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల సర్దుబాటు, పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల సర్దుబాటు ఉత్తర్వు 2008కి సవరణ చేస్తారు. అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యుల సంఖ్యని, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అసెంబ్లీ సభ్యుల సంఖ్యని కానీ వాటి యొక్క మార్పు చేర్పులు చేస్తారు. అంటే ఆంధ్రాకి సంబంధించి 13 జిల్లాలు, తెలంగాణకు సంబంధించి అప్పటి 10 జిల్లాలు రండి, అప్పటి 10 జిల్లాల్లో డివిజన్స్ అనేది చేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ డివిజన్ అనేది దీన్ని బేస్ చేసుకొని చేస్తారు. అలాగే షెడ్యూల్ 3, మండలి నియోజకవర్గాల సర్దుబాటు, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అండి, లెజిస్లేటివ్ కౌన్సిల్స్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొత్తం లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎన్ని ఉన్నాయి, ఆ కౌన్సిల్స్ని ఆంధ్ర మరియు తెలంగాణకు సపరేట్గా విభజించారు. అది ఆ ఉత్తర్వు 2006 నుంచి ఇచ్చినటువంటి ఉత్తర్వుల ఆధారంగా దీనిలో మార్పు చేర్పులు చేశారు. సో మొత్తం 13 షెడ్యూల్స్లో 3 షెడ్యూల్స్ అయిపోయాయి. సో రిమైనింగ్ మనం ఫర్దర్గా కంటిన్యూ చేసుకున్నాం. ఓకే అండి, రైట్.